నమస్తే, టీవీ 999 న్యూస్ కు స్వాగతం. దేవరకొండ నియోజకవర్గం నేరడుగుమ్ము మండలంలో పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ గెలుపు కోసం బీఆర్ఎస్ యువ నాయకులు దేవరకొండ ఎన్నికల ఇన్ఛార్జ్ గుత్తా అమిత్రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలకు గ్యారంటీ లేదని, హామీల సంగతి దేవుడెరుగు, సీఎం నేనంటే నేనని కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హామీ ఇస్తే చేసి తీరుతారని, అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. దేవరకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని గుత్తా అమిత్ రెడ్డి కోరారు. ఎలక్షన్ నవంబర్ 30వ తారీఖు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అంటే అదొక పరీక్ష. ఈ పరీక్షని మనం అందరం కూడా ఎదుర్కోబోతున్నాం. ఈ పరీక్ష రాసే కంటే ముందు, అంటే ఎలక్షన్లో మీరు ఓటేసే కంటే ముందు, మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఏంటంటే గడిచిన 9 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది ఇందాక పెద్దలు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఏమభివృద్ధి జరిగింది, దేవరకొండ నియోజకవర్గంలో ఏమభివృద్ధి జరిగింది, మన రాష్ట్రంలో ఏమభివృద్ధి జరిగింది, మన గ్రామంలో మన ఇంట్లో కూడా ఏమభివృద్ధి జరిగింది అనేది కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి గురించి పెద్దలు ఆల్రెడీ చెప్పినారు కాబట్టి నేను మళ్ళొకసారి ఆ విషయం చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో ప్రతి గడపకు ఏమభివృద్ధి జరిగింది అనేది మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆసరా పెన్షన్లు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, రైతు బంధు, రైతు బీమా అర్హులందరికీ కూడా వస్తున్నాయా రావట్లేదా, మీరందరూ కూడా ఒకసారి వస్తున్నాయా రావట్లేదా అమ్మా, అందరికి కూడా ప్రతి గడపకు కూడా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేరుకుంటుందా లేదా? ఎవరు ఇస్తున్నారు సంక్షేమం? కేసీఆర్ గారు ఇస్తున్నారు. మరి కేసీఆర్ గారు మన కోసం అని చెప్పేసి అహర్నిశలు కష్టపడుతూ 24 గంటలు మన గురించి ఆలోచన చేస్తూ ఆయన పనిచేస్తున్నందుకు మనం కూడా 30వ తారీఖు రోజున కొంచెం కష్టపడి లేచిపోయి ఓటేసి ఆయనకి ఇంకొక 5 సంవత్సరాలు, మనం ఆ ఒక్క పని చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు మన కోసం ఆయన పనిచేస్తారు. అదేవిధంగా మన రవీంద్రన్న కూడా ఎమ్మెల్యేగా మీ అందరి కోసం పనిచేస్తారు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆత్మపరిశీలన చేసుకొని మన కోసం కష్టపడి పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా మరొక్కసారి కూడా మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ, సమయాభావం అవుతుంది, లేట్ అవుతుంది, మీ అందరు కూడా ఆకలి అవుతుంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా 30వ తారీఖున ఖచ్చితంగా కారు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా, రవీంద్రన్న నాయకత్వాన్ని బలపరచవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రావు గారిని మరొకసారి మనం ముఖ్యమంత్రిగా చూడాలంటే ఇక్కడి నుంచి స్థానిక శాసనసభ్యులు, మన పార్టీ రాబోయే ఎన్నికల్లో మన అభ్యర్థి, మన ప్రియతమ నాయకులు రవీంద్రనను కూడా మీరందరూ అత్యధిక మెజారిటీని ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనం వేసే ప్రతి ఒక్క ఓటు రవీంద్రనకు పడుతుంది, అలాగే కేసీఆర్ కూడా పడుతుంది. అక్కడ ఆయన రావాలంటే ఇక్కడ నుంచి మన రవీంద్రనను కూడా శాసనసభకు పంపించాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తెరిగి, నవంబర్ 30వ తారీఖు రోజు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఆలోచన చేసి విజ్ఞతతో ప్రతి ఒక్కరు కూడా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, పేరు పేరున గుర్తుపెట్టుకోండి, మీ అమూల్యమైన ఓటును కారు గుర్తు మీద వేసి రవీంద్రనని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నమస్కారం. కేసీఆర్ గారు ఒక హామీ ఇస్తే ఆయన నెరవేరుస్తాడు, ఒకవేళ ఇవ్వకపోతే ఆయనను మనం అడగొచ్చు. కాంగ్రెస్ లో ఎవరిని అడుగుతాము అది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. జానారెడ్డి గారిని అడగాలనా, లేకపోతే వెంకటరెడ్డి గారిని అడగాలనా, జగ్గారెడ్డి గారిని అడగాలనా, లేకపోతే ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా మంది ముఖ్యమంత్రులు అవుదామని చెప్పేసి నక్కల్లా ఎదురు చూస్తున్నారు అనమాట. ఒకళ్ళకు అవకాశం వస్తే మిగతా వాళ్ళు వాళ్ళని మింగేస్తారు. సో మన హామీలను పక్కన పెట్టేసి ఎంతసేపు వాళ్ళు ముఖ్యమంత్రి అవుదామనే ప్రయత్నం చేస్తారు తప్ప మన శ్రేయస్సు